హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణుక. ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తానండి. అది చాలా సింపుల్గా, చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అది ఎలాగో ఏంటో చూద్దాం. ఒక కడాయి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని స్లైసెస్ లాగా కట్ చేసి, ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాలండి, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఈలోపు మనం బిర్యానీ కోసం, రైస్ కుక్ చేసుకోవాలి కదా, దానికోసం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ షాజీరా వేసాను, ఒక స్పూన్ సోంపు కూడా. ఇది కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవరు టేస్టు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్కి అంత సరిపడగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే చూసుకుని వేసుకోవాలండి బిర్యానీకి. ఉప్పు ఏదైతే ఉంది ఇప్పుడే వేసుకోవాలి. 1-2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది బాయిల్ అవుతుంది కదా. నేను ఈ బిర్యానీలో అల్లం వెల్లుల్లి అసలు వేయలేదండి. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది, అసలు తెలియనే తెలియట్లేదు. ఇలా కూడా చేయొచ్చా అనిపించింది. యాక్చువల్గా మర్చిపోయాను నేనైతే. అసలు ఆ స్పైసెస్ అంతా ఎంత కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుందండి. 1/2 కిలో రైస్ని తీసుకున్నాను నేను. అది 1 అవర్ పాటు నానపెట్టుకున్నానండి, ముందే వాష్ చేసేసి. 1 అవర్ పాటు సోక్ చేసుకున్న ఆ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ లాగా ఎగిపోయాయి కదా ఇవి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో చికెన్ యాడ్ చేద్దాం. ఇది కూడా నేను 1/2 కిలోనే తీసుకున్నానండి. ఎప్పుడు బిర్యానీ చేసినా రైస్ ఎంత తీసుకుంటామో సేమ్ ఆ చికెన్ కూడా అంత తీసుకోవాలండి, అప్పుడు బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాను. అసలు ఎలా మర్చిపోయినా తెలీదు, బట్ మర్చిపోయాను. అసలు అల్లం వెల్లుల్లి మీరు ఉంటే వేయండి, బట్ నాకు గుర్తుకులేదు అసలు. కానీ అసలు వేయలేదన్న అదేం తెలియట్లేదు, అంత టేస్టీగా ఉంది బిర్యానీ అయితే. చాలా బాగుందండి. 1-2 పచ్చిమిర్చులు వేసాను, 1 అనాస పువ్వు, మరాఠీ మొక్క, చిన్న జాజికాయ. జాజికాయ మాత్రం అసలు స్కిప్ చేయకండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలో రైస్ చూద్దాం. రైస్ చూడండి, ఇప్పుడు ఇది నాకు 70% కుక్ చేసుకున్నానండి. రైస్ ఇప్పుడు కూడా మనం ఇలా ఇంత కుక్ చేసుకోవాలండి, బిర్యానీకి కరెక్ట్గా ఉంటుంది. 70% కుక్ చేసుకుని దీని అదంతా డ్రైన్ చేసేసుకున్నానండి. అది తీసి ఇందులో యాడ్ చేయట్లేదు, మొత్తం డ్రైన్ చేసేసాను. కొంచెం 1 గ్లాస్ వాటర్ తీసి పక్కన పెట్టుకుని అదంతా డ్రైన్ చేసేసాను. ఇప్పుడు చికెన్ మనకి ఫ్రై అవుతుంది కదా, ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు 1/2 స్పూను, 1 స్పూన్ చిల్లీ పౌడర్. మీకు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఫుల్గా 1 స్పూన్ వేసాను, మాకు సరిపోతుంది. కప్పు వరకు పెరుగు కంపల్సరీ అండి, పెరుగు అసలు స్కిప్ చేయొద్దు. 1 కప్పు బాగా బీట్ చేసుకుని కమ్మటి పెరుగుని యాడ్ చేసుకున్నాను. చూడండి, 1-2 మినిట్స్ అయినా పట్టింది మనకి ఇది ఫ్రై అవ్వడానికి, మాక్సిమం ఫ్రై అయిపోయింది. ఇందులో 2 స్పూన్లు గరం మసాలాను వేసానండి. ఇంకా ధనియా పౌడర్ ఏమీ వేయలేదు నేను, పెప్పర్ కూడా వేయలేదు. జస్ట్ 2 స్పూన్లు గరం మసాలా వేసాను, కొన్ని చిల్లీ ఫ్లేక్స్. నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, మన దేనికో పెడితే ఇది ఫ్రీ వచ్చిందనమాట. కానీ ఇది కాశ్మీరీ చిల్లీ ఫ్లేక్స్ అండి, చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది నాకు, నేను అందుకని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. ఇందులో కొన్ని వేసుకున్నాను నేను. ఇప్పుడు అది కూడా ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీ కోసం 1 గిన్నె పెట్టుకుంది. ఇది దళసరిగా ఉండాలి గిన్నె, అప్పుడే బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. 1/4 స్పూన్స్ నెయ్యిని వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 లేయర్ లాగా రైస్ మనం ఇందాక స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని 1 లేయర్ లాగా వేసుకుందాం. ఇది 1 లేయర్ వేసాం కదా. ఇప్పుడు చికెన్ వేద్దామండి. 1 లేయర్ చాలా ఈజీ అండి. మనం చికెన్ ఫ్రై చేసి పెట్టాం అంతే. ఈ రైస్ని 70% కుక్ చేసుకున్నాం, 2 కలిపి బిర్యానీ చేస్తున్నాం. ఎంత సింపుల్గా, అసలు వంట అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చండి. చికెన్ 1 లేయర్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ వేసాం. ఇంకా లాస్ట్గా ఉన్న చికెన్ అంతా 1 లేయర్ వేసేసానండి మొత్తం. ఇప్పుడు మిగిలిన ఆ రైస్ని కూడా వేసి బాగా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదా.
ఇందులో 2 చిల్లీస్ వేసానండి. కొంచెం పుదీనా, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో పుదీనా అయితే ఇంట్లోనే ఉంది, చెట్టు తుంచుకు రావడం వేసేయడం నాకు భలే ఈజీగా ఉంది. కొత్తిమీర కూడా వేసాను బట్ రాలేదండి అది. ఇప్పుడు ఇందులో 1 పావు కప్ అయిన నెయ్యి వేయాలండి, ఇది మాత్రం కంపల్సరీ. బిర్యానీకి ఫ్లేవర్ అంతా ఇక్కడే ఉంది, నెయ్యి 1/2 కప్ వేయాలి. నేను కొంచెమే జస్ట్ కొంచెం యెల్లో ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి మంచి కలర్ఫుల్గా ఉంటుందని వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం అది కూడా మిక్స్ చేసి అది ఒక సైడ్ ఇది ఒక సైడ్ వేసాను. కొంచెం 1/2 స్పూను జస్ట్ కొంచెమేనండి జీరా పౌడర్, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే. అది కూడా వేసుకుని ఇందాక వాటర్ తీసి పక్కన పెట్టాను కదా, అది 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇది స్ట్రైన్ చేసేసాం కదండి, 1/2 కప్ అయినా వేయాలి ఈ రైస్లో. వేసేసి ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. ఈ దమ్ కోసం నేను ఇప్పుడు పిండిని యూజ్ చేస్తాను కదండి, పిండి అంచులు ఎంటర్ పెట్టి నేను సీల్ చేస్తాను. ఇప్పుడు టిష్యూస్ పెట్టాను, మీరు అరిటాకైనా పెట్టుకోండి, అది కూడా చాలా బాగుంటుంది, బాగా దమ్ అవుతుంది. నేను టిష్యూస్ పెట్టేసి లిడ్ పెట్టి క్లోజ్ చేస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, దమ్ బాగుంటుంది. లిట్ పెట్టేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ, తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది, నాకైతే 15 మినిట్స్లో నాకు రెడీ అయిపోయింది బిర్యానీ. అంటే అన్నీ మనం ముందుగా చికెన్ మాత్రం సాల్ట్ వాటర్లో 1/2 అవర్ పాటు అయినా సోక్ చేసి పక్కన పెట్టాలండి. ఇక్కడ స్టీమ్ పోకుండా నేను ఇది కూడా క్లోజ్ చేసేసాను పిండితో. చూడండి, ఇది 7 మినిట్స్ హై ఫ్లేమ్ అండి, 5 మినిట్స్ లో ఫ్లేమ్, అంతే సరిపోతుంది దమ్. ఎంత ఈజీగా చాలా సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. చూద్దాం ఎలా వచ్చిందో. చాలా పొడిపొడిగా ఉంటుందండి, చాలా పొడిపొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి వేసానంతే ఫుడ్ కలరు, ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. చాలా ముక్కంతా చాలా బాగా ఉడుకుతుంది, ఆ రైస్ కూడా చాలా పొడిపొడిగా. మనం 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి, అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.